ఈరోజు తాడిపత్రికి వెళ్లి ఏదైతే లోకేష్ బాబు గారు గాని నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు గారు కాగడాల ప్రదర్శనలో గాని గత రెండు రోజుల నుంచి వాళ్ళు చేస్తున్న డ్రామాలు గాని అన్నీ కూడా చూస్తా ఉంటే ఈరోజు లోకేష్ గారు మాట్లాడారు మీరు ఇన్ని లక్షల కోట్లు మేము దోపిడీ చేశామని చెప్పారు ఆరు రూపాయలు కూడా మీరు పట్టుకోలేకపోయారు మేము వచ్చేస్తున్నాం వడ్డీతో సహా చెల్లిస్తాం అని తాడిపత్రిలో తోడగొట్టడం బీరాలు పడటం అంతా కూడా ఆయన మాట్లాడారు ఏదో ఒకటి అడుగుతా ఉన్నాం ఎక్కడికి వచ్చేది మీరు ఎవరు వడ్డీ చెల్లిస్తారని అడుగుతా ఉన్నాం పట్టుమని మూడు నెలల నుంచి కనీసం కరోనా దెబ్బకి హైదరాబాద్లో ఇళ్లలో దాంకొని కనీసం బయటికి రాలేని నువ్వు ఎక్కడికి వచ్చేది కనీసం ఈ రాష్ట్రాల్లో కనీసం ఉండలేక భయపడి దాంకున్నావు మూడు నెలల పాటు కనీసం ఈ రాష్ట్రాన్ని ప్రజలకి ఎలా ఉన్నారో ఈయన పట్టించుకోలేదు నువ్వు వచ్చే వస్తాడంట ఈయన వచ్చి వడ్డీలతో సహా చెల్లిస్తాడంట నువ్వు యాడికి వచ్చేది లేదు ఎవరు వడ్డీ చెల్లించేది లేదని చెప్పిరో తెలియజేస్తాను ఆయన మాట్లాడుతూ ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా గతంలో మేము ఒక పుస్తకం వేసాం ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకం వేస్తే అనేక వాటల్లో సెక్రటేరియట్లో రాజధానిలో 11,000 కట్టాడు సెక్రటేరియట్ కడితే లీకులు సాగునీటి ప్రాజెక్టుల్లో దోపిడీ ఇసుకలో దోపిడీ సదావర్తి భూమిలో దోపిడీ కానుకల్లో చంద్రన్న కానుకల్లో దోపిడీ ఫైబర్ గ్రిడ్లో దోపిడీ ల్యాండ్ స్కామ్ విశాఖలో ల్యాండ్ స్కాము క్యాపిటల్ పేరుతో ల్యాండ్ స్కాము అనేక స్కాములు చేసి స్కీముల్ని స్కాములుగా మార్చేసిన నీవు ఆ రోజు నిజంగా చిత్తశుద్ధిని ఉంటే ఆ రోజు నువ్వు విచారణకు వెళ్ళి నీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఏదైతే చెప్పాడో వీటిలన్నింటి మీద విచారణ చేయిస్తాను అవినీతి చేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి మేము ఈరోజు ఆ రోజు ఎన్నికలకు వెళ్ళాం ఎన్నికలకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఏదైతే ఇవన్నీ కూడా ఈరోజు తీస్తా ఉంటే ఈరోజు ప్రతి ఒక్క దగ్గర చూసండి మీ అవినీతి సామ్రాజ్యం బయటకు వస్తా ఉంటే మొన్నటిదాకా ఏం మాట్లాడారు సంవత్సరం అయింది ఏమీ పీకలేకపోయారు అని అన్నారు ఈరోజు అన్ని ఎంక్వైరీలు అన్నీ వేసుకుని బయటకు వస్తుంటే ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు దాదాపు ఎవరు ఆయన ఈరోజు నిన్న అరెస్ట్ అయింది ఒక ఆయన చూస్తే కార్మికుల మందులు కార్మికుల మందుల్లో 151 కోట్ల రూపాయలు స్కామ్ చేసిన ఆయన ఒక ఆయన రెండో ఆయన చూస్తే దాదాపు 150 పైకి చీలక బస్సులు నకిలీ సర్టిఫికేట్స్ పెట్టి నకిలీ పేపర్స్ పెట్టి ఎంతోమంది ఈరోజు ప్రాణాలు బలిగొన్న వ్యక్తి ఒకవైపు వీరిద్దరు మహానుభావుల వీళ్ళిద్దరు సత్యహరిశ్చంద్రుల ఒక ఆయన ఒక స్కాము ఒక ఆయన ఒక నకిలీ ఏమన్నా అంటే ఎక్కువ రోజులు మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాడు అవును నీలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని నీలాంటి ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని ఇలా విధంగా దోపిడీగా అక్రమాలు చేస్తుంటే మీరు అండగా ఉన్నారు ఎంతో మంది ప్రాణాలు ఇలాంటి ఇల్లీగల్ బస్సులు నడపడం వల్ల ప్రాణాలు బలికుంటే వాళ్ళని ఈరోజు మీరు ఇప్పటి దాకా కాపాడుతూ ఉంటే వాళ్ళన్ని వెతికి బయటకు తీసుకెళ్ళి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళకే మీరు అండగా ఉండేదని మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు దేనికైనా అయితే ఏ అక్రమాలు అవినీతి అంటే ఈరోజు అడుగుతా ఉన్నాం అంటే బీసీలకి కానీ అగ్రవర్ణాలకు కానీ సెపరేట్ చట్టాలు ఉన్నాయా లేదు బీసీలు తప్పు చేస్తే ఇంకెవరైనా తప్పు చేస్తే అరెస్ట్ చేయకూడదు అని ఉన్న చట్టాలు ఉన్నాయా చట్టాలు అందరికీ సమానమే ఈరోజు 151 కోట్ల రూపాయలు స్కామ్ చేసిన వ్యక్తి ఆయన అరెస్ట్ చేస్తే ఆయన ఏదో మహాత్మా జ్యోతిరావు పూలే లేకపోతే ఏదో స్వతంత్ర సమర యోధుడు ఆయన ఏదో బీసీలందరినీ ఉద్ధరించిన మహానుభావుడు లాగా బీసీలకంతా అన్యాయం జరిగినట్టు తాడిపత్రిలో పోయి మాట్లాడతాడు బీసీలకు సిగ్గుండాలని మాట్లాడతాను నీకు సిగ్గుండాలని అడుగుతున్నా బుద్ధి జ్ఞానం ఉందని అడుగుతా ఉన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ నాన్న అండదండలతోనో లేకపోతే
మీరు ప్రోత్సాహంతోనో ఎవరు ప్రోద్బలంతోనో అతను 151 కోట్ల రూపాయల కార్మికుల మందులు దోచేస్తే పందికొక్కులా తింటే వాళ్ళని అరెస్ట్ చేస్తే బీసీలందరికీ కూడా సిగ్గుండాల బీసీలందరూ ఏకం కావాల దేనికి ఏకం కావాల అంటున్నా ఐక్యంగా ఉండాలి ఏం మాట్లాడుతున్నాను నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడేటప్పుడు నీలాగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకొని తిల్ల వైఎస్ఆర్సీపీ లో ఉన్న బీసీ నాయకులందరూ కూడా ఈ రోజు ఒక నిబద్ధతతో పని చేస్తా ఉన్నాం నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా చెప్తలే చేస్తా ఉన్నాం ఈ రోజు మాట్లాడతాడు వయసుకి తగ్గట్టు మాట్లాడు మాట్లాడేటప్పుడు మీ పార్టీ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు మా ఆయనకి కొంచెం బుద్ధి తక్కువ అని ఇది తక్కువ వయసు పెరిగిందే కదని తాతని తండ్రుల్ని చూశాడంట ఈయన జగన్మోహన్ రెడ్డి గారి తాతని తండ్రులతో కూడా చూశాను నేను అని మాట్లాడతాడు రాజారెడ్డి గారితో ఏం చూసుంటావు చెడ్డీలు వేసుకొని తిరుగుతూనే ఉంటావు ముక్కులోంచి చీవుడి గారితో నువ్వు చీవుడు గార్చుకుంటా చెడ్డీలు వేసుకొని తిరుగుతూనే ఉంటావు నువ్వు మాట్లాడతావా వాళ్ళ తాతల గురించి వాళ్ళ తండ్రుల గురించి సవాల్ విసరటం తర్వాత పోయి ఇంట్లో పోయి దానుకోవటం సవాల్ విసిరే వరకే నా పని సమాధానాలు చెప్పేది నా పని కాదు అది మా నాయన చూసుకుంటాడు మాట్లాడేటప్పుడు ఇంక మీ చంద్రబాబు నాయుడు గారైతే వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా కన్ను చూపు మరిలో మనకి ఇంక అధికారం వచ్చేది లేదు ఒక్కొక్కటి బయటికి తోడతా ఉన్నారు ఒక్కొక్క స్కామ్ బయటికి పోస్తా ఉంది మొత్తం ఎవరెవరు ఎంతమంది బయట వెళ్తారో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది నా పార్టీ ఉంటుందా ఊడుతుందా ఒక పక్క చూస్తే పార్టీ ఎంత వైసీపీకో కొంతమంది బీజేపీకి సర్దేస్తున్నారు కొంతమంది శ్రీకృష్ణ జన్మస్థానానికి సర్దుకోపోతా ఉన్నారు ఇంకేముంది పార్టీ అని ఒక ఫ్రస్ట్రేషన్లో నిన్న చూసాం కాగడాలు పట్టుకుని ఆయన కాగడాలు పట్టుకొని చేస్తుంటే పక్కన ఉమాగారు ఒక నినాదం చేస్తా ఉన్నారు అవినీతి పరులు అన్నింటి కానీ అవినీతి కానీ అక్రమాలు అన్నింటి మీద విచారణ జరపాలి అని మేం చేస్తుంది ఏంది అదే పని కదా అక్రమాలు చేసే వాళ్ళని అవినీతి చేసిన వాళ్ళందరినీ కూడా మొత్తం విచారణ జరిపి లోపలేస్తామంటే మాత్రం కాగడాలు దేని కాగడాలు పట్టుకోవటం ఆ పని మేము చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనిలో ఉన్నాడు ఇప్పుడు రెండు ఇంకా చాలా ఉన్నాయి వికెట్లు చేసిన అక్రమాలు చేసిన చిట్టాలు స్కీములుగా మార్చడం అందరూ కూడా రెడీగా ఉండాలి మీకు ఎందుకు అదే పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాం అంటే దానికి ఎందుకు కాగడాలు పట్టుకోవటం దానికి ఏమన్నా తీసుకోమంటే బీసీ కార్డు తీసుకొచ్చేస్తారు అంటే వీళ్ళొక్కటే మాత్రం ఇలా పార్టీలో మాత్రం బీసీలు కానీ ఎవరైనా వీళ్ళు ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయన సుపుత్రుని కానీ నేను స్టాన్ఫోర్డ్లో చదివాను అంటాడు ఆయన సుపుత్రుడు నేను స్టాన్ఫోర్డ్లో చదివాను మా మీద అక్రమ కేసు ఏం పిక్కుంటారో పిక్కుండంట ఏం మాట్లాడాయి ఎస్ మీ మీద ఒక కేసుకు వస్తే మీరు అవినీతి చేయకపోయి ఉంటే మీరు అక్రమాలకు పాల్పడకుండా ఉంటే ఎస్ మేము జ్యుడిషియల్ ముందు నిలబడతాం మేము ఫేస్ చేస్తాం మేము ధైర్యంగా ముందుకు రండి అది వదిలేసి ఏం పీక్కుంటారో పీక్కోండి వడ్డీతో చెల్లిస్తావు ఏంది నువ్వు చెల్లించేది ఏడకి అసలు నువ్వు వచ్చేదని అడుగుతా ఉన్నా ఏమన్నా మాట్లాడితే చెప్పకూడు అని మాట్లాడతాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆయన తదాస్తు దేవతలు ఉంటారు మళ్ళీ తదాస్తు అన్నారంటే మళ్ళీ తమరికి అదే వస్తుంది ఎక్కువ దాన్ని ఎక్కువ కలవరించు మాకు పాపం రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా చెప్పకూడు అని కలవరించేదట్టున్నాడు పాపం మా నాయన నిద్రపోతా కూడా కానీ అందుకే పొద్దున్న లేస్తే కూడా అదే గుర్తొస్తుంది ఎక్కువ కలవరించి మాక తదాస్తు అంటారు పైన దేవతలు లాస్ట్ మనకి అదే గతి కానీ దయచేసి చెప్తున్నా ఎందుకు ఏమన్నా అంటే ఈఎస్ఐ స్కామ్లో అధికారులేను అచ్చెన్నాయుడికి ఏం సంబంధం అచ్చెన్నాయుడి సంబంధం లేకపోతే 250 కోట్లు ఉన్నదాన్ని 900 కోట్లకి పెంచడం ఎందుకు ఈయన నామినేషన్ పద్ధతులు ఏమని సిఫారు చేసిన లెటర్ ఎందుకు ఇవాళ చేసేయన్నీ చేసేసి ఇప్పుడు నేను కాదు తూచ్ అధికారులు చేశారని చెప్తారా ఏం మాట్లాడతారా ఇంతకే చెప్తుంది లోకేష్కి స్టాన్ఫోర్డ్లో చదివా 7 చదివా 8 చదివా దేనికని కామన్ సెన్స్ లేకపోతే ఎక్కడ చదివితే ఏముంది మినిమం లేదు చంద్రబాబు నాయుడు రమ్మను మా మినిస్టర్కి ఏ సంబంధం లేదు ముఖ్యమంత్రిగా నేను చెప్తే చేశాడు అంతే తప్ప ఆయనకి సంబంధం లేదని ఒప్పుకోమని బయటకు వచ్చి అది ఒప్పుకో ఎక్కడ చూడు కులాల చిచ్చు మతాల చిచ్చు ఇది తప్ప మీ బ్రతుకేమన్నా సద్దే ధైర్యంగా ఒప్పుకోమంటే ఒప్పుకోలేమన్నా అంటే రాజారెడ్డి గారు రాజ్యాంగాన్ని ఏడవ ఎట్ట మీరు అవినీతి చేసి మిమ్మల్ని పట్టుకుని ఎత్తుకెళ్ళి లోపలేస్తే అరాచకమా
ఇక్కడ ఖచ్చితంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని స్పష్టంగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నారు కాబట్టి మీ అందరికి వెన్నులో వణుకుబడుతుంది చంద్రబాబు నాయుడు గారి రాజ్యాంగం మీ రాజ్యాంగంలో ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి ఆయనకి మళ్ళీ దండేసి జోహార్లను కొడుతుంటారే అట్లాంటి రాజ్యాంగాలు ఏడుండు ఏడంతా కూడా కరెక్ట్గా అంబేద్కర్ రాజ్యాన్ని అవినీతి పరులు కానీ అక్రమాలు చేసినోడిని ఎవరిని వదిలిపెట్టేది లేదు మొత్తం అంతా కూడా ఉంది నెక్స్ట్ ఇంకెవరెవరు ఉన్నారు మొన్నే స్టేట్ ఫైబర్ కార్పొరేషన్ ఉంది సిబిఐకి అప్పు చెప్పాం దాని లేదు అన్నాడు ఆయన నన్ను అరెస్ట్ చేస్తారంట అని నిన్ను అరెస్ట్ చేస్తారని ఎవరూ చెప్పలేదే ఎందుకు ఉలిక పడుతున్నావు నువ్వు తప్పు చేస్తున్నావేమో దాంట్లో అన్నీ బయటకు వస్తే నిన్ను కూడా ఎత్తి లోపలేస్తారేమో దానికి ముందే నన్ను అరెస్ట్ చేస్తారంట నన్ను అరెస్ట్ చేస్తారంటే నీ నంబర్ నెక్స్ట్ ఉంది అనుకుంటున్నావు ఏంది అంటే నువ్వు చేసిన అక్రమాలన్నీ బయటకు వచ్చేసినాయి అనే ఉన్న భ్రమలో ఉన్నావా ఖచ్చితంగా ఉంటే వస్తాయి తేల్తాయి తేలినట్టు నువ్వు కలవరిస్తున్నట్టు చెప్పకూడదు 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 అన్నట్టు ఖచ్చితంగా నీకు అదే వస్తుంది దానికి ఎందుకు టెన్షన్ పడుతావు ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించక తప్పదు